ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ లబ్ధిదారులు కావచ్చు, ఈ యొక్క చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వదులుకుంటారా అనుకుంటున్నారా మీరు? మేము అడుగుతున్నాం, ఈ ముఖ్యమంత్రి వద్దు ఇంకొకరు కావాలి అంటే గతంలో మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పండి. మీ ప్రజల్ని మేము ఇది చేశాం గుర్తుందా మీకు లేదా అని ఒక పథకం చెప్పేది కానీ ఒక సహాయం చేసింది కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయండి, మేము వస్తే మళ్ళీ ఇది చేస్తామని. ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే ధైర్యం దొమ్మ మా పార్టీకే ఉంది. మేమే అడగగలం, మీకు ఈ పని చేశాం, రాబోయే రోజులు ఇంకొక పని చేస్తాం, మాకు ఓటీ నమ్మని అడిగే ధైర్యం మాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి లేదు, రాదు. ఆరోగ్యం అట్టడుగురా, ఏ రోజు ఆ కూలి చేసుకొని ఆ రోజు కూలితో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో 50% నుంచి 60% మంది ఉన్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు పాలయ్యి ఆ కుటుంబాలు ఎంతోమంది కట్టలేక వేలం వేసుకొని కోర్టులు తిరిగిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అటువంటి ఏ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం అప్పు చేయకూడదు నా పాలనలో అని ఆరోగ్యాన్ని సమూలంగా మార్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునంటారా కాదంటారా? ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకోమను. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్య పథకాన్ని ఇంత సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదంటారా? అవునంటారా? ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో జబ్బులు పెట్టిన వ్యక్తి స్థాపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే ఆయన తదవార్త వచ్చిన ముఖ్యమంత్రులు ఆ యొక్క డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి పాపం పేదలకు హాని చేసేదానికి ఆలోచన లేక ఆ జబ్బుల్లో కోతలు పెట్టి ఆఖరాకి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పోతే కూడా ఎంట్రీ ఫీజు పెట్టిన ఘనచరిత్రగా నాయకులు ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అనే దాని మీద ఆరోగ్యం వైద్యం మీద విద్య మీద ఎంత సమూల మార్పులు చేస్తూ వచ్చారో, పేద వర్గాలకి 70 నుంచి 80% ఉన్న వర్గాలకి అందరికి కూడా తెలుసు, ఆ వర్గాలలో కులాలకి మతాలకి అతీతంగా ఆరోగ్యశ్రీలో అన్ని యొక్క జబ్బులు చేసేది కాకుండా మొత్తం గుండె ఆపరేషన్, లివర్ మార్చేదానికి చెవుటు అన్ని పుట్టుకతో మోగ అన్నీ కాకుండా ఆ యొక్క కుటుంబానికి భరోసా కల్పించేదానికి రాష్ట్రమే కా దేశమే కాదు ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు అందించిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవునంటారా కాదంటారా? ఇంత చేసిన వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా? ఈ పీపుల్స్ ఈ ప్రజలు ఇంకెవరినైనా కోరుకుంటారా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా, మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులను అడుగుతున్నా. ఆయన వచ్చింది 3 సంవత్సరాలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి ఇంత ఆలోచన వచ్చి ఇంత సమూలమైన మార్పులు చేసినా ఆ వ్యక్తిని విమర్శించేదానికి ఆలోచన రావాలి కదా. గతంలో మీకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? గతంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇటువంటి ఆలోచన వచ్చింది ఆ పేద ప్రజల కోసం ఇన్ని మెరుగైన సేవలు అందించాలా, వాళ్ళకి విద్య అందించాలా, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లకాయలు బళ్ళు పంపుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఈ కుటుంబం జరిగేదానికి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలా? ఇవన్నీ మీకు ఎందుకు రాలేదు? ఎన్ని వచ్చి ఇంత సహాయం చేసినా ఈ ప్రజలు ఎందుకు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు? ఖచ్చితంగా అనుకుంటారు, ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఏం కావాలన్నా ఆయన ఉంటేనే మనకు జరుగుతుంది అనే ఒక నమ్మకం విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది.